విశాఖ జిల్లా ఏజెన్సీ ముంచంగిపుట్టు మండల కేంద్రంలో నేడు తలపెట్టిన రాష్ట్రవ్యాప్త మన్యం బంద్ గిరిజన సంఘం సిపిఎం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగింది। తెల్లవారుజామున 5 గంటలకు రోడ్లపైకి వచ్చి తమ యొక్క నిరసన తెలియజేశారు। మండల కేంద్రంలో ఉన్న దుకాణ సముదాయాలు మూతపడ్డాయి। ఆదివాసీ మాతృభాష విద్యా వాలంటీర్లను రెన్యువల్ చేయాలని, జీవో నంబర్ 3 రిజర్వేషన్ను చట్టబద్ధత కల్పించాలని, విద్యార్థులకు స్కాలర్షిప్ మెస్ ఛార్జీలు పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు। आदिवासी मातृभाष विद्यपै ईटीडीएपीओ गोपालकृष्ण उन्नताधिकारुलकु प्रतिपादनलु पंपकपोवडंतो एजेन्सी प्रांतंलो उन्न 700 मंदि उपाधि कोल्पोयारनि, रेन्यूवल चेयारनि, एमुकुलु कोरिकै चेल्लो धर्ना निर्वहिंचिन वालंटीर्लपै कनिकरं मानवत्वं लेकुंडा तप्पुडु केसुलु बनायिंचि लाठी चार्जी सैतं चेयिंचारनि, गिरिजन हक्कुल व्यतिरेक ईटीडीएपीओ गोपालकृष्णनु विधुल नुंडि तोलगिंचि गिरिजन पक्षपातिनि पीओगा नियमिंचालनि ई संदर्भंगा कोरारु। అక్రమ అరెస్టులను ఖండించండి మాతృభాషా వాలంటీర్లను అక్రమ అరెస్టులను ఖండించండి ఐటిడిఏపీఓ గోపే 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 వ్యతిరేకంగా పనిచేస్తున్న పీఓ గోపే 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 గిరిజనులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఐటిడిఏపీఓ గోపే 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 ఐఎస్ ఆఫీసర్ ఐటిడిఏపీఓని వెంటనే వేరే చోట బదిలీ చేయాలి గిరిజన సంఘం జిల్లా వైస్ ప్రెసిడెంట్ విశాఖపట్నం రూరల్ మిత్రులారా ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా మాతృభాష వాలంటీర్లను రెన్యువల్ చేయాలని చెప్పి అలాగే గిరిజన ప్రాంతంలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ వసతి గృహాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ జియో నంబర్ 3 ని చట్టబద్ధత కల్పించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు జియో నంబర్ 3 ని రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది। వెంటనే జియో నంబర్ 3 ని చట్టబద్ధత కల్పించాలని చెప్పి అదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ వైసీపీ రెండు ప్రభుత్వాలు కలిసి గిరిజనులకు వ్యతిరేకంగా గిరిజనుల్ని అడవి నుండి గెంతేసి ఈ రోజు ఆ భూములన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి కేంద్ర పర్యావరణ చట్టాన్ని ఈ రోజు పరిరక్షించకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు కేంద్ర బీజేపీ కొంపు కాస్తూ తొత్తులుగా మారుతూ గిరిజనుల్ని అడవి నుండి గెంతేసే కుట్ర ఇవన్నీ కూడా విరమించుకోవాలని చెప్పి అలాగే ఆశ్రమ పాఠశాల విద్యార్థులకి మెస్ ఛార్జీలు
కాస్మోటిక్ ఛార్జీలు ఇమిడియట్లీ పెంచాలని చెప్పి ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా బంద్ జరుగుతూ ఉంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఈ సమస్యల మీద ప్రశ్నిస్తే పోలీసుల్ని ప్రయోగించి ఈరోజు అమాయక గిరిజనులను భాష వాలంటీర్లను మాతృభాష విద్యాబోధన మారుమూల గ్రామాల్లో వారి యొక్క మాతృభాష ప్రకారం విద్యాబోధన జరగాలి. దాన్ని ఈరోజు తుంగల తొక్కే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ ఐటీడీఏ పీఓ ఈరోజు గిరిజనులకు వ్యతిరేకంగా పూర్తిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పీఓని వెంటనే సస్పెండ్ చేయాలి, పీఓని వేరే చోట బదిలీ చేసి గిరిజన పక్షపాతి అయినటువంటి పీఓని ఐఎస్ ఆఫీసర్ని ఐటీడీఏలో పాటలో నియమించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మాతృభాష విద్యా వాలంటీర్ల సంఘము మండల కోకన్వీనర్ని అయితే మేము గత నవంబర్ నుంచి వివిధ రూపంలో నిరసన కార్యక్రమాలు రకరకాల రాస్తరోకాలు 16 రోజుల పాటు ఐటీడీఏ ముట్టాడి కార్యక్రమాలు చేసినప్పటికీ దీక్షలు చేపట్టి ముట్టాడి కార్యక్రమం చేసినప్పటికీ ఇప్పుడు దాకా ఐటీడీఏ పిఓ గారికి చీమ కుట్టినట్టు కూడా లేదు. దీని పూర్తిగా ఐటీడీఏ పిఓ మీద మేము పూర్తిగా ఇది పూర్తి ఐటీడీఏ ముండి వైఖరి అనేసి మేము భావించుకుంటున్నాం. ఈరోజు అదేవిధంగా ఈ సందర్భంలో మన బంధు రాష్ట్రవ్యాప్తంగా 11 మండలాలు మన్యం బంధు పిలుపునిచ్చినప్పటికీ ఇప్పుడు అన్ని వివిధ మండలాల్లో అరెస్టులు చేయడం అనేది మా సంఘ నాయకులకి గిరిజన సంఘం నాయకులైతేనేమి, ఎస్ఐపై సంఘం నాయకులైతేనేమి, మా సంఘం నాయకులైతేనేమి, ఇలా అందరికీ అక్రమ అరెస్టులు చేయడం అనేది చాలా అన్యాయము. ఇది కరెక్ట్ కాదని మేము భావిస్తున్నాము. ఇప్పటికైనా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా మాకు రెన్యువల్ చేసి మాకు మా ఉపాధిని మాకు ఇస్తారనేసి మేము భావించుకుంటున్నాము. ధన్యవాదం. నా పేరు త్రినాథ్, గిరిజన సంఘం. ఈరోజు ఏజెన్సీ అన్నీ అంటే రాష్ట్రవ్యాప్తంగా ఏజెన్సీలో కూడా ఈరోజు మొత్తం ఈ గిరిజన సంఘం ఆధ్వర్యంలో అలాగే భాష వాలంటీర్స్ ఆధ్వర్యంలో మొత్తం ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. ఎందుకనగా టోటల్గా ఈరోజు దపదపలుగా దాదాపుగా 3 నెలల నుంచి విద్యా వాలంటీర్స్ని ఆదివాసీ విద్యా వాలంటీర్స్ని రెన్యువల్ చేయాలని చెప్పి, అలాగే కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని చెప్పి, అలాగే ఈరోజు ఆదివాసుల్ని అడవి నుంచి గడ్డి వచ్చే కార్యక్రమానికి వ్యతిరేకంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. అందుకే ఈరోజు అంటే మొత్తం రాష్ట్రవ్యాప్త ఏజెన్సీ 11 అదే అన్ని మండలాల్లో కూడా ఈరోజు విజయవంతంగా జరుగుతుంది కార్యక్రమం. కాబట్టి ఐటీడీ అధికారులు కావచ్చు, ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మొత్తంగా విద్యారంగం మీద నెగ్లిజెన్స్ చేస్తుంది, నిర్లక్ష్యం చేస్తుంది. అందుకే ఈరోజు ఐటీడీ పిఓలకు కూడా ఈరోజు స్పందించకుండా ఎన్ని కార్యక్రమం చేసినా స్పందించకుండా ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకే విద్యారంగానికి ఆదివాసీ విద్యార్థుల్ని సక్రమంగా వాళ్ళ మాతృభాషతో విద్య అందించాలంటే కంపల్సరీగా ఆదివాసీ విద్యా వాళ్ళని వెంటనే రెన్యువల్ చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ఆదివాసీ విద్యా వాళ్ళని వెంటనే రెన్యువల్ చేయాలి, అలాగే మేస్ కాస్మెటిక్ ఛార్జీలు వెంటనే పెంచాలి. ఏదైతే ఆదివాసుల్ని ఈరోజు అడవి నుంచి గంటి వేసే కార్యక్రమం జరుగుతుందో దాని వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే కార్యక్రమం తగ్గించకపోతే భవిష్యత్తులో మొత్తంగా కూడా అన్ని రాష్ట్ర మొత్తంగా కూడా కార్యక్రమం చేయడానికి మేము సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాం.